ఎప్పుడు చెప్తుంటారు ఒక పాటని ఒక సన్నివేశానికి మాత్రం ప్రత్యేకించి చూడకుండా చూడాలి వినాలి. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇది కేవలం ఒక అందమైన అమ్మాయి మనస్తత్వానికే కాకుండా మనకి అవతల వాళ్ళ మీద ఉన్న అపారమైన ప్రేమకి మనకి మనం అన్వయించుకుంటూ కూడా చూడొచ్చు. అందం అన్నది కూడా పార్థు, దానికి ఇది స్ఫుటంగా ఇది అందము అని సమాధానం ఎవరు చెప్పలేదు. అందం అంటే ఏమిటి అని వాళ్ళని సడన్గా నిగదీసి అడిగితే ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేరు. తమ కళ్ళ ద్వారా తాము చూస్తున్నటువంటి ఒక భావం ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది భావం అక్కడ లేదు. కళ్ళ ద్వారా మొన్న కూడా ఎప్పుడో మాట్లాడుకున్నాడు మనం అనుకున్నాం, ఇవాళ అమ్మవారిని అంత అందంగా అలంకరించారండి, స్వామివారు ఎంత అందంగా ఉన్నారండి. ఆ ఎంత అందంగా ఉన్నారా అన్నప్పుడు అటోమేటిక్ కళ్ళు మూసుకుపోతున్నాయి. నీకు కళ్ళు మూసుకుపోతున్నప్పుడు నువ్వు చూసిందేమిటి? సో సౌందర్యం అందం అనే మాటని నీ హృదయానికి సంబంధించిన ఒక మధురమైన భావన అనే కాన్సెప్ట్ కనుక నీకుంటే ఇవాళ అదేదో నువ్వు ప్రేమించలేదు కాబట్టి నిన్ను నీ తాలూకు శరీర ఆకృతిని పెట్రోల్ పోసి తగలెట్టేస్తాను, యాసిడ్ పోసి పాడు చేస్తాను అనేటువంటి ఒక పైశాచికమైనటువంటి చింతన ఉండదు. కన్ను ముక్కు వీటి తీరుల్లో ఎక్కడ అందం లేదు. సాధారణంగా కవులు నోటికే వస్తుంది రాస్తుంటారు, అవన్నీ పెట్టి ఒక బొమ్మకి దొండపళ్ళు, రెండు చేపలు, ఇక్కడ రెండు శంఖాలు, ఇలాంటివన్నీ పెట్టి ఒక బొమ్మకి ఇస్తే చూడడానికి చాలా వికృతంగా ఉంటుంది. దొండపడిన వంటి పెదవులు, శంఖం లాంటి మెడ ఇలాంటివన్నీ అవన్నీ పెట్టి కూరగాయలు వాటి అన్నింటినీ పెట్టి పొట్లకాయలు ఇవన్నీ పెట్టి రాస్తే అస్సలు బాగుండదు. సో నీ చూసేటువంటి లాలిత్యం ఏదైతే ఉందో అందుకనే కంటిని బట్టి మారుతుంది అందరూ. అందానికి ఫలానా నిర్వచనం ఇచ్చేలా ఉంటే ప్రపంచంలో ప్రతి వాళ్ళకి ఫలానా వాళ్ళే అందంగా ఉండాలి, మిగిలిన వాళ్ళంతా అందవికారంగా ఉండాలి, ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వు, ఎవరికి పిల్లలు దొరకడం. సో అది క్రమంగా వెర్రితలు వేసి అందం శరీరపు కొలతలతో కూడా వెళ్ళటం, దానిని ఒక రకంగా అడగకుండా అంగీకరించడం జరుగుతుంది సమాజంలో. సో శరీరపు కొలతలు అందం కాదు. అది ఇక్కడ చిన్న జోక్ ఒకటి సరదాగా మాట్లాడుకుందాం. వాళ్ళు ఎవరిలో నేను ఎక్కడో చదివాను, మొన్న బాగా నచ్చింది ఈ సందర్భంలో పంచుకోవాలని. వీళ్ళు ఓసారి వచ్చి మా అమ్మాయిని చూసుకుని వెళ్ళాడని పెళ్ళివారు రాస్తే మాకు బాహ్య సౌందర్యం కంటే అంత సౌందర్యమే ముఖ్యమని వాళ్ళు రాశారు. సరేనండి అంత సౌందర్యం పంపిస్తున్నాం చూసుకోండి అని చెప్పి ఎక్స్రే తీసి పంపించి అంత మరీ ఎక్స్ట్రీమిటీకి వెళ్ళక్కర్లేదు. కన్ను ముక్కు చెవి ఏవి ఎక్కడ ఉండవలసినవి అక్కడ ఆయా పద్ధతుల్లో ఉంటే అది కుదురుగా ఉన్నట్టే లెక్క. కుదురుగా ఉండాలని అందంగానే అనొచ్చు. మా మీరు పాట రాయడానికి నేను కొన్ని నియమాలు పెట్టుకున్నాను అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇంటర్వ్యూలో వేదికల మీద. అయితే మీ మూడున్నర దశాబ్దాల ఈ ప్రయాణంలో అలా నియమాలు పెట్టుకోవడం వల్ల ఒత్తిడికి లోనవడం కానీ అంటే స్ట్రెస్ అవుట్ అవ్వడం కానీ లేకపోతే నేను ఏదైనా కోల్పోయానని కానీ మీకు ఎప్పుడైనా అనిపించిందా, లేకపోతే దాన్ని కూడా మీరు ఆనందంగా స్వీకరించారా, ఎలా దీన్ని ఎలా మీరు తీసుకున్నారు? చాలా బాగా అడిగా. కొన్ని నియమాలను పెట్టుకున్నాను అనేకంటే నా పరిధులను నేను గుర్తించాను అంటే కరెక్ట్. అంటే ప్రతి వాడికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అందరూ అన్ని పనులు చేయలేదు. అంత సద్యస్ఫురణగా ఒక ఆశగా పద్యం చెప్పడం కవికి అయితే మంచి కవిత్వం చెప్పడం ఇంకొక కవి. వాడు లేట్గా చెప్పాడని మంచి కవిత్వం కాకపోదు, తొందరగా చెప్పలేకపోవటం. నేను కొన్ని రాయలేనంటే వెటకారంగా చిన్న బల్గారిటీ ధ్వనించేటట్టు, ఇది వినగానే కొంచెం ఆడవాళ్ళ మొహం బ్లష్ అప్ అయ్యి ఎటు చూడాలో తెలియని పరిస్థితి, ఇలాంటి కొన్ని రాయడం రాదు నాకు, రాయలేను. సరదాగా రాసి చూద్దాం అనుకున్నా రావు. ఆ పరిమితుల్ని ప్రశ్నించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే నాకు పాట ఇచ్చినప్పుడు నాకు ఎంత చేతనమోనో అంతే ఇచ్చారు. పాపం సినిమా పరిశ్రమ 36 ఏళ్ళ జీవితంలో 35 ఏళ్ళు అవుతుంది. ఏనాడు కూడా నేను ఎక్కలేని ఎత్తులను ఎక్కమని కానీ చేయలేని ఫీట్లను చేయమని కానీ ఎవరు నన్ను బలవంతపరచలేదు. కాకపోతే ఒక్కొక్కప్పుడు కొంచెం పొడుస్తున్నారు, కొంచెం మీరు మబ్బుల్లో వేరుస్తున్నారు, క్లౌడ్ 9లో ఉన్నాను సార్, కిందికి రండి, ఇలాంటివి అంటే మరి కొంచెం కవిత్వంలాగా ఉంది, కొంచెం చిన్నవాను. అలా అన్నం నాకేమీ అభ్యంతరం కూడా లేదు. ఎప్పుడో చెబుతుంటాం ఈ రెండు కండిషన్స్ తప్ప మిగిలిన ఏమి రాయడానికైనా సిద్ధపడే నేను ఇక్కడ ఈ సంతలో షాప్ పెట్టుకున్నాను. అంతేగాని ఇక్కడ కేవలం శ్రీరంగ నిధులు మాత్రమే వల్లించబడి కాదు. కాకపోతే చెప్పే మాట అవతలని కించపరచకూడదు, కష్టపెట్టకూడదు,
ప్రోత్సాహపరచకూడదు. ఒక తప్పుడు మైకం పట్ల ప్రోత్సాహపరచకూడదు అనేటట్టు. అవి నాకు ఎప్పుడూ ఇబ్బంది కలిగించలేదు. ఇందాక చెప్పాను కదా, కొన్ని కొన్నిసార్లు కొంచెం ఎక్కువ కష్టపడాలి. అయితే ఆ నియమాన్ని తప్పమని మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేసి ఎవరు కొన్నిసార్లు నాకు ఇబ్బంది ఎదురైంది. ఎందుకంటే వాళ్ళు అనుకున్న టైంలో నేను ఇమ్మీడియట్గా ఇచ్చేయలేను. ఆ రాసినటువంటి వాక్యం నాకే ఒకప్పుడు నచ్చకపోవచ్చు. నచ్చబడం అంటే నాకే ఎబ్బెట్టుగా తోచే అవకాశం ఉంటుంది. అది ఒకవేళ సడన్గా వాళ్ళకి బాగుంటుంది కూడా. అంటే వాళ్ళు అందరూ వేదవ్యాసులు ఆల్మీకులు వచ్చి ఇక్కడ సుఖమహర్షి వచ్చి కూర్చొని నడుచుకోవట్లేదు కదా. ఇలాంటి కుర్రాళ్ళే చాలామంది దర్శకులు కూడా ఉంటారు. భలేగా ఉంది సార్ ఇక్కడ, అది ఉంచుకుందామంటే వద్దులేనన్న ఇంకోటి ఇస్తాను. చాలా నచ్చలు బాగానే ఉండవు కుర్రాళ్ళకి, కానీ వాళ్ళు విన్నారు. ఎక్కువ మంది ఈ జనరేషన్లో చాలామంది వినేవాళ్ళు ఉన్నారు. అసలు నేను ఎప్పుడు ఎవరు పర్టికులర్గా వీళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళు కొంటే వాళ్ళు వీళ్ళు మంచివాళ్ళు అంటూ సినిమాలో చూపించినట్టుగా కేటగరైజేషన్తో ఉంటారని అనుకోను. సినిమాలో అయితే చూపిస్తారు, ఒకడ విలన్ ఉంటాడు, ఒకడ కమేడియన్ ఉంటాడు. భగవంతుడు ఎవరిని కూడా పుట్టుకు నుంచి సత్యదాకా కమేడియన్గా బతుకు అని ఎవరిని పుట్టించలేదు. అలాగే నువ్వు విలన్గా మాత్రమే బతుకు, అలా నిజ జీవితంలో అలా ఉండదు. అందరిలోనూ అన్నీ ఉంటాయి. సో న్యాచురల్గా ఇంతకన్నా కొంచెం అందమైన ఇస్తానగా కొంచెం టైమింగ్ అంటే ఇచ్చారు, ఇబ్బంది పెట్టలేదు.